ఈరోజు దేవుని వాగ్దానము ప్రేస్ ద లార్డ్ యెషయా 54వ అధ్యాయం 13వ వచనం నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు అవును దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట అవును మనకైతే ఎవరైతే విరోధంగా ఉన్నారో అలాగే నీకు ఎవరైతే విరోధంగా ఉన్నారో దేవుడు చెప్పుచున్న మాట నీ పక్షపు వారు అవుతురు అవును దేవుడు చెప్పుచున్నాడు కదా ఎవరైతే శత్రులుగా ఉన్నారో నీ గురించి చెడ్డ మాటలు పలుకుచున్నారో నిన్ను హేళన చేస్తున్నారు వారేమవుతారు మీ పక్షంన వారవుతారు మీ పక్షం మాట్లాడతారు అలాగే మీ పక్షంన విరోధగా మాట్లాడిన వారు మంచిగా మాట్లాడతారు అలాగే శత్రువుగా ఉన్నవారు మిత్రులుగా ఉంటారు అలాగే అసూయతో ఉన్నవారు ప్రేమతో ఉంటారు దేవుడు చెప్పుచున్నాడు కదా మీ పక్షపు వారవుతురు అవును నీకు గుంపు కూడు వారు అవును చాలామంది శత్రువులు చేస్తున్న కుట్రాలోచనలు కుట్ర తలంపులు ఏమి చేయాలో తెలియక వారు బాధపడుతూ కృంగిపోయిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నారు నీ పక్షపు వారగుదురు నీకు విరోధంగా గుంపుకూడు వారు నీ పక్షపు వారవుతురు అవును శత్రుల సహా దేవుడు మిత్రులుగా చేయి దేవుడు అవును కీర్తనలు 23వ కీర్తనలో దేవుడు చెప్పుచున్నాడు కదా నీ శత్రుల ఎదుట దేవుడు నీకు భోజనము సిద్ధపరుస్తాడు అవును శత్రుల ఎదుట కూడా దేవుడు భోజనము సిద్ధపరచగల దేవుడు అంత గొప్ప దేవుడు మనం ఏం చేయాలి దేవుడి పైన నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి అలాగే మన శత్రువులైతే ఎవరైతే ఉన్నారో వారిని మనం ఇలాగూ ప్రార్థన చేయాలి దేవా మన పక్షమున విరోధంగా కనుక వాళ్ళు ప్రవర్తించిన కుట్ర ఆలోచన కుట్ర తలంపులు కీడు ఆలోచనలు పన్నాగాలు పన్నా కానీ దేవా వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించని మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు ప్రతికినే తప్పిస్తాడు అలాగే వారి ఆలోచన తలంపులు కూడా దేవుడు తిప్పగల గొప్ప సమర్థుడు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే కనుక దేవుడు వారిని మనకి మిత్రులుగా చేస్తాడు అట్టి ప్రార్థనలో మన బలపడుటకు అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక ఆమేన్. చిన్న ప్రార్థన. యేసయ్యా నీకే సూత్రాలు తండ్రి. అవును తండ్రి, నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్ష వారవుతారని మాతో మాట్లాడదండి. అవును, మాకు విరోధులుగా ఉన్నవారు, మాకు శత్రువులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరిని నన్ను తండ్రి ప్రభా ఈ రాత్రికాల జ్ఞాపకం చేసుకొని వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగరు కనుక వారిని క్షమించి వారు మా పక్షంన వారొకటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.